తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులకు ఆతిథ్యాన్నిచ్చారు. బుధవారం రాత్రి హైదరాబాద్లోని కుతుబ్ షాహీ టూమ్స్ వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. అమెరికా, ఇరాన్, తుర్కీయే, యుఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులకు రేవంత్ విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం ప్రాధాన్యాలను గురించి వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మల్లు, మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జయేష్ రంజన్, హైదరాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అభయహస్తం పేరిట అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్టు తెలియజేశారు. స్వాతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను మాజీ ప్రధాని ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకతతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. యువత భవిష్యత్తుకు పారిశ్రామిక అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అంతేకాకుండా పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలలో సత్సంబంధాలు కొనసాగించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంను పారిశ్రామికంగా అభివృద్ధి చేయుటకు ముందుకు రావాలని కోరారు. అందుకు తగిన సూచనలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.